రెండు మాటలు చెప్పాలి. మీరు ఇచ్చిన ఈ అధికారంతో ఈ రోజు ఇప్పటికే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చి గ్రామ స్థాయి నుంచి కూడా ఎక్కడా కూడా వివక్ష లేకుండా, ఎక్కడా కూడా కరప్షన్ కూడా లేకుండా డైరెక్ట్గా బటన్ నొక్కిన వెంటనే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్ళేట్టుగా డీబీటీ ద్వారా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి పార్టీ కూడా చూడకుండా, ఎవరికి ఓటేశారనే మాట కూడా అడగకుండా ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగేలా ప్రతి అడుగులోనూ ప్రభుత్వం చెయ్యి పట్టుకొని నడిపిస్తూ అడుగులు ముందుకు వేయించింది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేదలకు కూడా అన్ని రకాలుగా న్యాయం చేస్తూ అడుగులు ముందుకు వేస్తూ ప్రభుత్వం చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంది. అంతా నా వాళ్ళే, అన్ని ప్రాంతాలు నావే, ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులే అనే భావనతోనే దాదాపుగా ఈ 2.5 సంవత్సర పరిపాలన కూడా సాగుతూ వచ్చింది. పరిపాలన దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో పరిపాలన మీ అందరికీ కూడా నచ్చింది. కాబట్టే దేవుడి దయతో జరిగిన ఏ ఎన్నికల్లో కూడా, పంచాయతీ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఆ తర్వాత జరిగిన మున్సిపాలిటీస్ ఎన్నికలైతేనేమి, ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ అయితేనేమి, తిరుపతి బై ఎలక్షన్స్ అయితేనేమి, ఆ తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలైతేనేమి, ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతిపక్షానికి స్థానమే లేకుండా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, ప్రతి స్నేహితుడు కూడా సొంత బిడ్డలా నన్ను భావించి, సొంత అన్నగా, సొంత తమ్ముడుగా నన్ను భావించి అన్ని రకాలుగా తోడుగా నిలబడ్డారు. కానీ అన్ఫార్చునేట్గా ఇంత ప్రేమ, ఇంత ఆప్యాయతలు మీ అందరూ చూపుతూ ఉన్నారు కాబట్టి జీర్ణించుకోలేని పరిస్థితిలో ప్రతిపక్షం తయారైంది. ప్రతిపక్షంతో పాటు మీ అందరికీ కూడా కనపడతానే ఉంటుంది ఒక సెక్షన్ ఆఫ్ యెల్లో మీడియా, ఒక ఈనాడు అయితేనేమి, ఒక ఆంధ్రజ్యోతి అయితేనేమి, ఒక TV5 అయితేనేమి. జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈరోజు ఏ రకంగా తయారయ్యారో కూడా మీరే చూస్తూ ఉన్నారు. వీళ్ళే బూతులు తిడతారు, ఎవరూ కూడా మాట్లాడలేని అన్యాయమైన మాటలు, అన్యాయమైన బూతులు. బహుశా నేను ప్రతిపక్షంలో గతంలో ఉన్నాను, కానీ ఏ రోజు కూడా ఇటువంటి మాటలు బహుశా ఎప్పుడు ఎవరూ కూడా మాట్లాడిండరు. అంతటి దారుణమైన బూతులు వీళ్ళే తిడతారు. ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాస్ వాళ్ళు తిడతారు, దాని మీద రియాక్షను ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసి చూసినప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించే వాళ్ళు, ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఆ రకంగా వైషమ్యాలను క్రియేట్ చేసి, ఆ రకంగా కావాలని తిట్టించి, కావాలని వైషమ్యాలను క్రియేట్ చేయించి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఆరాటం మన కర్మ కొద్దీ ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అబద్ధాలు ఆడతారు, అసత్యాలు ప్రచారాలు చేస్తారు, వంచన కనిపిస్తుంది ప్రతి మాటలోనూ, ప్రతి రాతలోనూ అబద్ధాలతో మోసం చేసే వక్ర బుద్ధే కనిపిస్తుంది. మత విద్వేషాలను కూడా రెచ్చగొట్టడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడరు. కులాల మధ్య చిచ్చు పెడతారు, మతాల మధ్య చిచ్చు పెడతారు, ఇష్టం వచ్చినట్టుగా కూడా చేసే కార్యక్రమాలు చేస్తారు. వ్యవస్థను పూర్తిగా కూడా మేనేజ్ చేయబడతా ఉన్న పరిస్థితులు కూడా మన కళ్ళ ముందన్నే కనిపిస్తూ ఉన్నాయి. ఏ పేదవాడికి ఏ మంచి జరుగుతూ ఉన్నా కూడా మంచి జరగకూడదు, జరిగితే ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందేమో అని చెప్పి ఏకంగా ఆ మంచిని ఆపడం కోసమని చెప్పి రకరకాల కోర్టు కేసులు వీళ్ళే వేయిస్తారు, రకరకాల వక్రీకరణ రాతలు వీళ్ళే పేపర్లలో టీవీలలో రాస్తారు, చూపిస్తారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడి దయతో, మీ అందరి చల్లని దేవునితో ఈ 2.5 సంవత్సర పరిపాలన కూడా మనస్ఫూర్తిగా
సాటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా చేయగలిగాను. దేవుడి దయ మీ అందరి చెల్లని దీవెనతో ఇంకా మంచి చేయడానికి కూడా వెనకడుగు వేయను. దేవుడి దయతో మీ అందరి చెల్లని దీవెనతో ఇంకా మంచి చేస్తానని కూడా సవినయంగా కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ముందుకు తీసుకుపోతాను.